హే గాయ్స్, ఇప్పుడు నేను ఎందుకు వచ్చినా అంటే వీడియోలోకి బిగ్ బాస్ ఫినాలే అప్డేట్స్ చెప్పడానికైతే వచ్చినాను గాయస్ మీ ముందుకి. ఈరోజు చాలా ఫినాలే రేపే కదా, ఈరోజు వచ్చేసి చాలా జరిగినాయి హౌస్లో. దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం అయితే తెలుసుకుందాం, ఓకేనా గాయస్? ఓకే గాయస్, నిన్న టాప్ సిక్స్ ఉంది కదా, టాప్ సిక్స్లో ఒకరు ఫస్ట్ టాప్ సిక్స్త్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి అంబతి అర్జున్ అయితే సిక్స్త్ ప్లేస్లో ఎలిమినేట్ అయిపోయినాడు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ ఎలిమినేషన్కి వచ్చేస్తే ప్రియాంక జైన్ అయితే ఫిఫ్త్ ప్లేస్లో ఎలిమినేట్ అయిపోయింది. ఫోర్త్ ప్లేస్లో మంచి పని చేసి మంచి వాళ్ళు మంచిగా తెలివితో ఎలిమినేట్ అయినారు, అదెవరో కాదు ప్రిన్స్ యావర్. 15 లక్షల సూట్ కేస్ పట్టుకొని బయటికి వెళ్ళిపోయినాడు గైస్ ప్రిన్స్ యావర్. ఫోర్త్ ప్లేస్లో అయితే ఎలిమినేట్ అయినాడు. ఇప్పుడు దీని యొక్క అప్డేట్స్ అనేది చెప్తాం. ఇప్పుడు ఎవరెవరు ఎలిమినేట్ అయినారో చెప్పినా కదా, ఏమేమి జరుగుతుంది రేపు, ఎవరెవరు వస్తున్నారు, ఫినాలే కదా అందరు వస్తుంటారు, ఎవరెవరు వస్తారు, ఏమేమి జరుగుతుంది అనేది ఇప్పుడైతే లైన్గా చెప్పుకుంటూ వస్తాను గైస్. గైస్ ఈరోజు 3 ఎలిమినేట్ అయినారు సాటర్డే. రేపు మనం చూసే టైంకి ఆ 3ని పెడతారంటే అక్కడ లైవ్ జరిగేది మనకు టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఎవరు విన్నర్ అనేది అయితే మనకైతే తెలియదు. ఇప్పుడు నేను ఈ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోని 8:00 తీస్తున్నాను, ఇప్పుడు అప్లోడ్ చేసేస్తాం. అంటే ఇప్పుడు 3 ఎలిమినేట్ అయినారు ఈరోజు. రేపు మనం చూసే టైం అప్పుడు 3 ఎలిమినేట్ అవుతారు, విన్నర్ ఎవరో అప్పుడే అనౌన్స్ చేస్తారు కాబట్టి మనకు తెలిసే అవకాశమే లేదు. ఓటింగ్స్ విషయం వచ్చేస్తే వాళ్ళ 3లోనే ఫస్ట్ లాస్ట్ అని ఉన్నాయి, ఫుల్ పడుతున్నాయి గైస్ ఓటింగ్స్. గ్రాండ్ ఫినాలే ఎవరెవరు వచ్చినారు, ఏమేమి చేసినారు అనేది చూద్దాం. ఫస్ట్ హీరో రవితేజ వచ్చినాడు, హీరోయిన్ నితి అగర్వాల్, సుమా కొడుకు రోషన్, వాళ్ళ సినిమా ప్రమోషన్స్ కోసం అయితే వచ్చినారు వీళ్ళంతా. నెక్స్ట్ ఈరోజు షూటింగ్ అయితే అయిపోయింది, 3 ఎలిమినేట్ అయినారు చెప్పినాను అది కూడా. ఓకే ఎవరెవరు ఎలిమినేట్ అయినారని చెప్పిన, ఎట్లా 6th ఎలిమినేషన్ అర్జున్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ ప్రియాంక 5th ప్లేస్, రవితేజ ప్రియాంకని తీసుకొని పోతాడు. యావర్ 15 లక్షస్ సూట్ కేసు తీసుకొని టాప్ 4లో వచ్చేసాడు, గ్రేట్ డెసిషన్ బై యావర్. టాప్ 3 ఇంకా ఇంట్లోనే ఉన్నారు, ఇంకా షూట్ జరుగుతుంది గైస్. అంటే అప్పుడు నేను 6కి చూసినప్పుడు గైస్. నెక్స్ట్ టాప్ 4లో యావర్ మనీ, యావర్ కోసమే మనీ ఆఫర్ చేశారని పిచ్ వేసి ఉంటారు గైస్. ఎందుకంటే ఫస్ట్ నుంచి కష్టపడి వస్తున్నాడు, ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. బిగ్ బాస్ లవ్డ్ యువర్ డెసిషన్, కష్టాన్ని గుర్తించావు. ఫినాలేకి 15 లాక్స్తో బయటికి వచ్చాడు, హ్యాపీ ఫర్ యావర్, వెరీ గుడ్ న్యూస్, వెరీ వెరీ గుడ్ న్యూస్. అంటే గైస్ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్2 వచ్చేసి మార్చ్లో స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ కన్ఫర్మ్. 2.5 మంత్స్ అంటే 10 వీక్స్ ఉంటుందంట. ఓకే ఇంకా నౌ విన్నర్ ప్రైజ్ మనీ వచ్చేసి 35 లాక్స్ ప్లస్ 15 లాక్స్ జ్యువెలరీ. ఆ రోజు జ్యువెలరీ చూపించినారు కదా, ఆ జ్యువెలరీ గైస్. అండ్ కార్ కూడా ఉంది కదా మనకి, ఒక స్పాన్సర్లో కార్, పేరు గుర్తులేదు గైస్ కాలేజీ. గోల్డెన్ సూట్ కేస్ ఎవరు తీసుకోకపోతేనే ఇవన్నీ విన్నర్కి వస్తాయి. గోల్డెన్ సూట్ కేస్ 20 లాక్స్తో స్టార్ట్ అయ్యి 25 లాక్స్ వరకు ఆఫర్ ఇవ్వచ్చు, మేబీ ఎంత ఇస్తారో చెప్పలేం. ఇవైతే ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ ఇంకో వీడియోలో ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.